ఏపీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేసిన వైసీపీ చారిత్రక పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటమి తర్వాత సీనియర్లు పార్టీని వీడుతూ జగన్ ఒంటరి అవుతున్నారు. ఒకవైపు అక్రమాస్తుల కేసులు, మరోవైపు పార్టీ పునర్నిర్మాణం ఆయనకు పెను సవాల్గా మారాయి. ఉన్న కష్టాలకు తోడు శ్రీవారి లడ్డూ వివాదం వైసీపీ మెడకు చుట్టుకొని ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తుంది. ఆ ఎఫెక్టుతో జగన్ జాతీయ స్థాయిలో ఎవరి సపోర్టు లేకుండా ఒంటరి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదెలా అంటారా, మీరే చూడండి. సింహం సింగిల్ గా వస్తుంది, ఆ సినిమా డైలాగ్ ని వైసీపీ అధ్యక్షుడు జగన్ సైన్యం పదే పదే రిపీట్ చేస్తుంటుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జగన్ నిజంగానే ఒంటరైపోతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో సీనియర్లు ఒకరొకరుగా గుడ్ బై చెబుతుండడంతో జగన్ కు సీనియర్ పొలిటీషియన్లు కరువై సలహాదారులే మిగులుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమవుతుంది, ఇంకోరు వస్తారు దుర్గా. అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా, లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటని. అటు జాతీయ స్థాయిలోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ను సపోర్ట్ చేసే పార్టీ కనిపించడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని ఆరోపిస్తూ జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. అప్పుడు ఆయనకు ఎన్డీఏ కూటమిలోని పెద్ద పార్టీలేవి మద్దతు పలకలేదు. జగన్ కు కేంద్రంలో ఎన్డీఏ కూటమి డోర్లు ఫ్రీజ్ అయిపోయిన పరిస్థితుల్లో ఆయన అప్పట్లో ఎన్డీఏ కూటమి తనకు మద్దతిస్తుందని భావించారు. అయితే అది జరగలేదు. తాజాగా వైసీపీ శ్రీవారి లడ్డూలు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఉక్కిరిబిక్కిరవుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ మహాపరాధంపై హిందూ సమాజమంతా భగ్గుమంటోంది. దాన్ని డిఫెండ్ చేసుకోవటానికి వైసీపీ నానా పాట్లు పడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్తో రహస్యంగా అంటకాగిన జగన్ కు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ఆయన ఓటమి తరువాత ఎన్డీఏ కూటమి వైపు చూశారు. అయితే ఇండియా కూటమిలో జగన్ కి సొంత చెల్లెలు షర్మిలే పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారారు. ఏపీలో బలోపేతం అవ్వాలని చూస్తున్న కాంగ్రెస్ మున్ముందు షర్మిలకు ప్రాధాన్యత తగ్గించి వైసీపీని విలీనం చేసుకోవటమా లేకపోతే కూటమిలో చేర్చుకోవటమో చేస్తుందని భావించినా ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. శ్రీవారి లడ్డూ వివాదం జగన్ మెడకు చుట్టుకోవటంతో ఇండియా కూటమి ఆయన్ను చేర్చుకోవటం కాదు కదా, కనీసం ఆ కూటమి పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ బీజేపీకి సవాల్గా మారుతున్న కాంగ్రెస్ పార్టీ వైసీపీని దగ్గర రానిచ్చే పరిస్థితే లేదు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు చూస్తే శ్రీవారి లడ్డూ వివాదంతో రాజకీయాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా వైసీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైసీపీకి షేక్ హ్యాండ్ ఇస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీకి తెలియంది కాదు. వచ్చే 2029 నుంచి మన దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయంటున్నారు. జమిలి ఎన్నికలు జరగటం అంటే దేశవ్యాప్తంగా కీలకమైన ప్రధాన జాతీయ పార్టీల ప్రాబల్యమే ఎన్నికల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ తమ మనుగడకు ఏదో ఒక కూటమిని ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే జగన్ కు ఎన్డీఏ డోర్లు క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు హిందుత్వ సెంటిమెంట్ తో ఎన్డీఏ కూటమి గేట్లు ముట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఓవరాల్ గా వైసీపీ సింగిల్ గా మిగిలిపోవటం ఖాయమైంది. For more videos like this, subscribe BigTV channel.